నా హస్బెండ్ కి పోలీస్ వాళ్ళు మిడ్ నైట్ వచ్చి తీసుకువెళ్ళిండ్రు. అది పోలీసులు అది దౌర్జన్యం చేసిండ్రు, తలుపులు ఇరగొట్టి బీరువాళ్ళు నా బీరువాళ్ళని కొట్టి. మరి ఇంకా ఆడపిల్ల, ఒక ఆడపిల్లనని కూడా చూడలేదు. ఇంతెందుకు, నేనే ప్రెగ్నెన్సీ, నాకే చూడలేరు. వదిలేయండి సార్, ఎందుకు తీసుకువెళ్తుండ్రు, నేను ఒకదాన్ని ఉన్నా ఇంట్లో, ఎవ్వరు లేరు, నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తే అయినా పట్టించుకోలేరు. మార్నింగ్ వరకు ఇడుస్తాం మీ ఆయనని చెప్పి నన్ను దొబ్బేసి తీసుకువెళ్ళిండ్రు. మరి కొంత ఆడపిల్లను పోలీసులు కొట్టిండ్రు, ఆడపిల్లలకు కొట్టే హక్కు పోలీసులను ఎవరు ఇచ్చిండ్రు? ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా? ప్రభుత్వం ఎవరికి, పోలీసులకు ఇచ్చిందా హక్కు? మరి దారుణంగా లైట్లు ఆఫ్ చేసి, ఆన్లైన్లు బంద్ చేసి, మిడ్ నైట్ వచ్చి ఒక అందుట్లో పోలీసులు తాగొచ్చిండ్రు కొందరు. ఆడపిల్లలకు మిస్బిహేవ్ కూడా చేసిండ్రు పోలీసులు. మిస్బిహేవ్ చేయడం ఎందుకు? నైట్ దాడి అయింది, అని అందరు అంటుండ్రు. దాడి జరిగింది మార్నింగ్ జరిగింది కదా, మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చేటి వాళ్ళు కూడా మార్నింగే రావాలి. మీట్ లైట్ లో 1:30 వచ్చి అందరినీ గొడవ పడి ఎందుకు వచ్చి, మళ్ళీ హస్బెండ్ లేకపోతే అమ్మ హస్బెండ్ ని ఏడికి పంపిండ్రు చెప్పండి అని కొడతారు. పైన కొట్టిండ్రు, కొడతారేంది ఇక్కడ ఉంది మా అత్తమ్మని ఎందుకు కొట్టిండ్రు? చూపించమంటే కూడా ఆ ప్రూఫ్ ఉంది నా దగ్గర చూపించడానికి. మా భూములు అయితే మేము ఇవ్వము, ఎందుకంటే మేము సావడానికైనా సిద్ధంగా ఉన్నాం గానీ భూములు ఇవ్వము. పంట పండుతలేదు, బీడ్ భూములు అంటుండ్రు కదా. ఇలా వీడియో తీసుకోండి మీరు, పంటలు పండుతున్నాయో పండుతలేవో మీరంతా వీడియోలు తీసుకోండి, తర్వాత మాకు పండుతలేదని చెప్పండి. ఎందుకంటే మేము సంవత్సరానికి 2 సార్లు పండిస్తున్నాం పంట, వరి పంట ఏదైనా సరే రకరకాల పంటలు బోర్ తోటి పండిస్తున్నాం. అలాంటప్పుడు మా తాతలు ఎప్పుడో సంపాదించిన భూములు మేమెందుకు ఇవ్వాలి రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి తన అల్లుడు కోసమే అంతగానం భూములు కావాలని అడుగుతుండు కదా. మరి మాకు కూడా పుట్టబోయే పిల్లలకు మేమేం సమాధానం చెప్పాలి? మా కొడుకు పుడితే కొడుకు ఉన్న భూములు మొత్తం రేవంత్ రెడ్డి తీసుకున్నాడు, మీకేం సంపాదించలేమని చెప్పాలా? మాకు మా తాత వాళ్ళు అలా చెప్పలేరు కదా. ఉన్న భూముల పైన మీరు దానిపైన బతకండి, మీరు పంటలు చేసి బతకండి, మీకు జాబ్లు రాకుంటే మీకు ఏం చేయకుంటే మీ భూమి పైన బతకండి అని మాకు చెప్పిండ్రు కదా మా తాత వాళ్ళు. అలాగా మేము కూడా మా పుట్టబోయే పిల్లలకు చెప్పాలి కదా. మరి మా భూముల పైన రేవంత్ రెడ్డికి అంతగానం కళ్ళెందుకు ఉంది? ఏమన్నా మా భూముల బంగారం ఉందా చెప్పండి? మరి అదన్నా బంగారం ఉందా, ఏడన్నా బంగారం ఉందా, ఏమన్నా ఉందని? మా పంటలు మేము పండిస్తూ మా భూముల పైన మేమే బతుకుతున్నాం, ఎవరి పైన ఆధారపడి బతుకుతలేం. మేము పండించిన పంటలే ఈ రోజు రేవంత్ రెడ్డి తింటుండు, వేరే వాళ్ళు ఎవ్వరు తింటారు? రైతులు పండించే పంటలే కదా మీరు తినేది, వేరే వాళ్ళు పండిస్తున్న పంటలు లేకపోతే రేవంత్ రెడ్డి పండిస్తుండ పంటలు? రేవంత్ రెడ్డి పండిస్తున్నాయంటే మాకు పంపండి, మరి రేవంత్ రెడ్డికి మాకు ధాన్యాలు పంపండి అని చెప్పండి. మేము ప్రభుత్వం, మేమే కదా రైతులం, పండించి ప్రభుత్వానికి ఇచ్చినప్పుడే కదా రేవంత్ రెడ్డి తింటుండు. అందుకని మేము అందరం రైతులం, అందరం సాగడానికైనా సిద్ధంగా ఉన్నాం, గానీ మా భూమి అస్సలు ఒక్క జాన కాదు, అందుట్లో సగం కూడా భూమి ఇవ్వడానికి మేము ముందుకు రాము. మాకెంత డబ్బులు ఇచ్చినా, మాకు ఎన్ని జాబులు ఇచ్చినా కూడా మేము మా భూములు ఇవ్వము. ఇప్పటి వరకు మేము సావడానికైనా సిద్ధంగా ఉన్నాం. మాకు అందరికి సంపేయండి, ఎంతమంది రైతులం ఉన్నామో వాళ్ళందరికి సంపేయండి, తర్వాత భూములు తీసుకో. రేవంత్ రెడ్డి ఏడున్నా కొడంగల్కి రావాలి, కొడంగల్ కి వచ్చి మాతో రైతులందరితో మీటింగ్ చేయాలి. ఏడైనా ఉన్న మహారాష్ట్రలో ప్రచారం చేస్తూ మళ్ళా ఏడైనా మీటింగ్ లో పెడుతూ నేను భూములు తీసుకుంటా, అని వార్నింగ్ ఇస్తుండు. ఇన్ని రోజులు రాణి తిరుపతి రెడ్డి అందరు జైల్లో ఉన్నప్పుడు, అందరు గుట్టలో ఉన్నప్పుడు దుద్దాల మండలకు వచ్చి మేము మీ భూములు ఎందుకు ఇవ్వరో నేను చూస్తాను, రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డికి అడిగే హక్కు ఎవరు ఇచ్చిండ్రు? రేవంత్ రెడ్డి ఇచ్చిండా? ఏమన్నా తిరుపతి రెడ్డి ఎమ్మెల్యేనా, ఎంపీటీసీనా, జడ్పీసీనా, ఎవరు ఎమ్మెల్యే ఆమె? అతను ఎవరు అసలుకి మాకు అడగడానికి? అందుకనే మేము మా భూములు ఇవ్వము, ఎవరు వచ్చినా మాకు సంపేయండి, తర్వాత రేవంత్ రెడ్డి భూమి తీసుకోవాలి. ముందు రైతులం అందరం సస్తాం, తర్వాత భూమి తీసుకోమని చెప్పండి రేవంత్ రెడ్డికి. ఈ వీడియో మొత్తం రేవంత్ రెడ్డి వరకు పోవాలి. రేవంత్ రెడ్డి గడ్డకు రావాలి, కొడంగల్ గడ్డకు రావాలి. కొడంగల్ గడ్డ డెవలప్ చేస్తా, అంటుండు కదా. కొడంగల్ వేసుకో, నీ ఊరు కొడంగలే కదా, కొడంగల్ వేసుకో. కానీ లవచర్లలో ఎందుకు వస్తుంది ఫార్మా? మాకొద్దు ఆ ఫార్మా తోటి గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, పొగ కాలుష్యం, తాగడానికి నీరు కూడా ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఎవరు ఉండరు, అందరికి అనారోగ్యమే అవుతుంది, అందరు హాస్పిటల్ పాలే అవుతారు. అందుకనే మాకు ఫార్మా వద్దు, మా భూములను మేము ఎవ్వరికి ఇవ్వము, మా భూముల పైననే మేము ఉంటాం.